స్వాతి రెడ్డి అనేటటువంటి పేరుతోటి ఒక దొంగ పేరుతోటి శ్వేతా చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద చాలా అసలు చెప్పలేనటువంటి రీతిలో పోస్టింగులు పెట్టారు. పెడితే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుని ఆమెని సమర్థించారు. ఆమె మీద మళ్ళీ సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని చెప్పి ట్వీట్లు చేసి బహిరంగ సభలో మాట్లాడి లేకపోతే రకరకాలుగా ఆవిడకి మద్దతు పలికారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక దోషిలాగా నిలబడ్డారు. ఈ రోజున అట్లాంటి అమ్మాయికి గడ్డి పెట్టాల్సింది పోయి ఎందుకు సమర్థించారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసం ఈ రోజున ప్రభుత్వం మీద లేకపోతే మహిళా కమిషన్ మీద మహిళా కమిషన్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి మీద ఒక రాజకీయ రంగు పులమాలి అనేటటువంటి దానితోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటటువంటిది వాళ్ళు ఎప్పుడు మంచి చేయరు. మహిళల కోసం వాళ్ళు ఎప్పుడు పని చేయరు. మహిళల కోసం కన్స్ట్రక్టివ్గా ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకొని మహిళలకు సంబంధించి మాట్లాడడమే తప్ప ఆ పార్టీ గత ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళ హయాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు చేసింది ఏమీ లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 50% రిజర్వేషన్తో పాటు మహిళా సాధికారత అంటే ఏంటి అనేటటువంటిది ఆచరణలో అన్ని చోట్ల చేసి చూపిస్తున్నాం. ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా ఈ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించినటువంటిది ఒక ముందడుగుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నడుస్తుంది. నడుస్తున్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళని వెనక్కి లాగుతోంది, అసహ్యంగా వాళ్ళని క్రియేట్ చేస్తోంది, వాళ్ళని ఇంటికే పరిమితం చేసే పరిస్థితి వస్తుంది అనేటటువంటి దానితోటి ఎలర్ట్ చేయాలి సమాజాన్ని అనేటటువంటి దానితో మహిళా కమిషన్ నడుం బిగిస్తే దానికి ఈ రోజున నానా రకాల ఇది చేసి అంటే ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది మహిళల పట్ల అనేటటువంటి చిత్రీకరించి దీన్ని ఒక రాజకీయంగా చేసి మీరు మంచి చేయరు, మీరు ఏది పని చేయరు మహిళల కోసం, పనిచేసే వాళ్ళని కూడా ఏదో ఒక రాక్షస ప్రయత్నంగా అడ్డుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనుకోవడం, దాని జనసేన వంత పాడడం ఇది సమంజసం కాదు. మహిళలు మహిళల్లాగా ఉండండి, శ్వేతా చౌదరి లాగా లేకపోతే ఒక వన్ సైడ్గా రాజకీయాల కోసం ఇతర మహిళల్ని అవమానించవద్దు. మహిళా కమిషన్ మీద మాట్లాడితే నోరు పారేసుకోవడం అనేటటువంటిది అనితకి మంచి పద్ధతి కాదనేది మరోసారి చెప్పారు.